హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి ముచ్చట్లు ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అండి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నది మీకు ఈ టెంపుల్ ఇది చాలా చిన్నగా కనిపిస్తున్నా మీకు ఈ టెంపుల్ కానీ చాలా మోస్ట్ పవర్ఫుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉందో కూడా నేను మీకు చెప్తాను అనమాట ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్లో కుమ్మర్ వీధి అనే ఏరియాలో ఉంటుందండి అక్కడ వచ్చేసి మామూలుగా నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మీకు దీంట్లో షేర్ చేస్తాను మీకు ఒకవేళ మీకు ఆ టెంపుల్ని విజిట్ చేయాలి మీకు ఏమైనా కోరికలు ఉంటే వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటే మాత్రం మీకు నిజంగానే అమ్మవారు కనకరించి మనకు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనమాట సో అందుకని స్పెషల్గా నా సబ్స్క్రైబర్ కోసం ప్రతి ఒక్కరి కోసం అనేసి నేను మీకు ఆ బ్లెస్సింగ్స్ కూడా కావాలి మీకు ఆ బ్లెసింగ్ నాతో పాటు మీకు కూడా ఆ బ్లెస్సింగ్స్ ఉండాలనేసి నేను ఈ వీడియోతో పెడుతున్నాను అనమాట మీతో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే ఫస్ట్ చెప్పేస్తున్నాను ఎక్కడ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో మీరు బస్ స్టాండ్ నుంచి వన్ వంటన్ పోలీస్ స్టేషన్ అని చెప్పారంటే ఇద్దరు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ ఏదన్నా కానీ వంటన్ పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే కుమ్మర్ వీధి అని వస్తుందండి వచ్చేస్తే అక్కడ ఎవరు అడిగినా సుంకులమ్మ గుడి ఎక్కడ అంటే ఎవరినే చెప్తారు సో అది అనమాట అది సందులో ఉంటుంది మెయిన్ రోడ్ మీద అయితే ఏముండదు సో అందుకనేసి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తున్నాను దాని కొన్ని దానికోసం అనేసి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోండి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది చాలా ఏళ్ళ కిందట కూడా ఎందుకంటే ఒకప్పుడు పూర్వీకుల గుడి అనమాట ఇది వచ్చేసి మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఉంటారు కదా సో అక్కడ అప్పట్లో అనమాట అంటే ఎవరు వచ్చి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టింది ప్రతిష్ఠించింది అనేది ఏం లేదు ఈ గుడిలో అదంతటికి అదే ఆ సృష్టి ధర్మంతో ఏమంటారు అదే అమ్మవారే వెలిసారనమాట ఆ వీధిలో సో అందుకనేసి అప్పటి నుంచి ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేసి అలా చిన్నగా ఉన్న ప్లేస్లోనే అమ్మవారిని మొత్తము గుడిలాగా కట్టేసి ప్రతిరోజు అమ్మవారిని పూజలు కానీ ఏమైనా పండుగలు వస్తే ప్రతిరోజు మాత్రం పూజలు మాత్రం కంపల్సరీ అయితే చేస్తూ వచ్చారు సో ఎందుకు నేను ఈ వీడియో స్పెషల్గా పెడుతున్నాను అంటే ఈ గుడికి మేము కూడా పూజార్లం అండి ఈ గుడికి సంబంధించిన వాళ్ళు ఐదు ఐదు వం ఐదు వంశస్థులు అనే వాళ్ళు ఉన్నారనమాట సో అలా వాళ్ళకి డివైడ్ అయ్యి మా అందులో మేము కూడా ఒక రం ఒక అనమాట సో అందుకనేసి మేము దీన్ని ఇప్పుడు అంటే ఫస్ట్ గుడిని కన్స్ట్రక్ట్ చేయాలంటే ముందు దానికి సంబంధించిన హోమాలు కానీ పూజలు కానీ ఏవైతే ఉంటాయో అమ్మవారికి సంబంధించినవని సో అవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తున్నాం అనమాట సో అది కంప్లీట్ అయిన తర్వాతనే అమ్మవారిని కదిలించాలి లేకపోతే చాలా అంటే చాలా అనర్థాలు అనేవి జరుగుతాయి అనేసి పూజారులు అయితే చెప్పారు సో దానికోసం అనేసి ఇక్కడ కొంతమంది జంటలు కూర్చొని ఎవరైతే ఇష్టపూర్వకంగా కానీ ఏదైనా మొక్కుకొని ఉంటారు కదా సో అలా ఎవరైనా ఉంటే మాత్రం పూజలు కూర్చొని హోమం చేసి పూజ చేసేసిన తర్వాత అమ్మవారిని కదిలించడం అయితే జరిగి తర్వాత ఆ గుడి అంతా పగలగొట్టి మొత్తం అంతా తీసేసి రీకన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట సో దానికోసం అనేసి మేము ఆ పూజనైతే ప్రారంభించాము సో మేము మినిమం టు మాక్సిమం వచ్చేసి ఒక టూ త్రీ మంత్స్లో బిఫోర్ ఉగాది బిఫోర్ ఉగాదిలోపు ఈ గుడి అనేది అంటే కన్స్ట్రక్షన్ అనేది అయిపోవాలనేసి మేమందరం అనుకున్నాము సో అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే జరుగుతుంది ప్ర అయితే కన్స్ట్రక్షన్ నేను ఆ రోజు జ పూజ జరుగుతున్న రోజు మాత్రం వెళ్ళాను వెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటనేసి అంత ప్రాసెస్ అంతా చూసేసి వచ్చాను సో నెక్స్ట్ అక్కడ ఏం జరుగుతున్నది ఇంకా వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ వీడియో అయితే తీసుకొని వస్తాను ఎలా జరుగుతుంది మా గుడి వచ్చేసి అనేసి సో అందుకనేసి మేము పూజార్లాం కదా సో దానికోసం అనేసి మీరు కూడా మాతో పాటు మీరు కూడా ఏమన్నా సహాయం చేయాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను అండ్ మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను నెంబర్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది సో అందుకనేసి ఆ నెంబర్కి అయితే మీరు ఫోన్పే కానీ గూగుల్ పే ఏదైనా సరే మీరు అమౌంట్ అయితే అమ్మవారికి అయితే సెండ్ చేయొచ్చు సో అందుకనేసి మీరు అనుకోవచ్చు మేము ఇచ్చే మేము అమౌంట్ ఇస్తే మీరు ఖచ్చితంగా యూస్ చేస్తారా లేదా అనేసి మీకు అర్థం మేము ఎలా నమ్మాలి అనేసి సో మీకు అందుకని నేను ఎగ్జాక్ట్ లైవ్ లొకేషన్ కానీ నేను అక్కడికి వెళ్ళి లేకుంటే అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ నుంచైనా లైవ్ లొకేషన్ తీసుకుని ఆ లైవ్ లొకేషన్ని మీకైతే డిస్క్రిప్షన్ అయితే షేర్ చేస్తాను సో దాని ద్వారా కూడా మీరు వచ్చి ఏమంటారు వెళ్ళి చూ చూడచ్చు అనమాట ఇది నిజమా కాదా అక్కడ నిజంగానే గుడి అనేది కడుతున్నారా లేదా అనేసి మీకు అంత అంతా అర్థమవుతుంది సో అందుకనేసి మీకు చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటేనే దై దేవుడి మీద నమ్మకం కానీ ఇష్టం కానీ అన్నీ ఉంటేనే అమ్మవారికి మీకు మీరు సహాయం చేయాలనుకుంటే మాత్రం సహాయం అయితే చేయండి మేమైతే గుడి మొత్తము నీట్గా అంటే అప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నైన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఎగ్జాక్ట్ ఇయర్స్ అయితే గుర్తులేదు అప్పట్లో వరదలు అనేది వచ్చాయి కర్నూలు డిస్ట్రిక్కి అప్పుడు ఈ అమ్మవారు కూడా సుంకులమ్మ దేవి కూడా మొత్తం మునిగిపోయారు అనమాట సో అందుకనేసి ఆ మునిగిపోవడం వల్ల అందులో మొత్తం ఆ వీధులంతా కాల్వలు రోడ్స్ అన్ని రావడం వల్ల గుడి అనేది చాలా కిందికి అనేది అయిపోయింది సో అందుకనేసి అమ్మవారు చాలా డౌన్లో ఉన్నట్టు అనిపిస్తుంది సో అందుకనేసి అందులో లోపల అంతా కూడా సరిగ్గా లేదండి సో అందుకనేసి మొత్తం నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నావు దానికోసం అనేసి చీఫ్ గెస్ట్ అయితే వచ్చారు చీఫ్ గెస్ట్ వచ్చేసి ఎవరో కాదు మన కర్నూలకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కర్నూలు ఉంటే శ్రీ టీజీ భరత్ గారు అయితే వచ్చారనమాట మన గుడికి సహాయం చేయడానికి అండ్ అందులో మన గుడిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు సో ఆయన వచ్చారనమాట ఆ రోజు వచ్చేసి అమ్మవారిని మొత్తం దర్శించుకునేసి హోమాన్ని ఏదైతే జరిగిందో అక్కడ అంతా కార్యక్రమాల్లో పాల్గొనేసి తర్వాత ఆ రోజు కొంతమందికి అంటే ఓన్లీ జస్ట్ ఆ రోజు ఇంకా గుడి పునర్నిర్మాణం కోసం పూజలు చేస్తున్నారు సో దానికోసం అనేసి కొద్దిగా అందరికి కొంతమందికి మేము అన్నదానం అయితే పెట్టడం అయితే జరిగింది సో అందుకనేసి దానికి కూడా టీజీ భరత్ గారు అయితే ఏమంటారు స్టార్ట్ చేయాలనేసి వచ్చారు సో దానికోసము సో మీరు కూడా ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే ప్లీజ్ అండి కింద అయితే కమెంట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ అయితే నేను నెంబర్ ఇస్తాను అండ్ ఈ గుడికి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను పోను పోను నేను కొంచెం ఏమైనా వీడియోస్ అక్కడికి వెళ్ళి నేను వీడియోస్ తీసుకొని వస్తే మాత్రం కంపల్సరీ అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అండ్ దాని తర్వాత ఈ గుడి మొత్తము కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత గుడి అనేది ఎలా ఉంది అమ్మవారిని ఎలా నిల్చోపెట్టారు ప్రతిష్ఠించారు అనేసి ఆ గుడికి సంబంధించిన పూజలు కానీ ఏవైతే జరుగుతాయో మొత్తం అన్నీ నేను వీడియోస్ అయితే తీసుకొని మీకైతే చూపిస్తాను ఎవరు అంటే ఫిజికల్గా అంటే మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఉంటారు కదా వేరే డిస్టిక్లో అలా ఉన్న వాళ్ళైతే ఇక్కడ నుంచే నా వీడియో ద్వారా మీరు అమ్మవారిని మాత్రము మనస్ఫూర్తిగా కానీ మీరు అమ్మవారిని కోరిక కోరుకుంటే వాళ్ళు నిజంగా చెప్తున్నాను నేను మేము ఎందుకంటే మేము పూజార్లం కాబట్టి మేము ఆ గుడిని మేము చాలా అంటే చాలా నమ్ముకున్నాము అందుకనేసి మీకు అదే పనిగా మీకు చెప్తూ ఉన్నాను నేను మంచి ఏదైనా మంచి జరుగుతుందంటేనే కదా నాకు జరిగి నాకు జరిగింటేనే కదా నేను కూడా మీకు చెప్పేది ఏదైనా మంచిగా జరగకపోతే జరగదు అని చెప్పేదాన్ని సో మంచి జరుగుతుంది నేను నమ్మినాను కాబట్టి నాతో పాటు మీరు కూడా నమ్ముతారనేసి మీకు నమ్మకం ఉంటే కంపల్సరీ నమ్మండి నమ్మి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి అండ్ వీడియోస్ చివరి వరకు అయితే చూడండి అండ్ ఇలాంటి వీడియోస్ గుడికి సంబంధించిన వీడియోస్ కానీ ఇంకా ఫర్దర్గా వీడియోస్ కానీ నేను అన్నీ అయితే మీకు పోస్ట్ చేస్తూ వస్తాను హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయండి అండ్ గుడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డిస్క్రిప్షన్లో నా మొత్తం లింక్స్ అన్ని అవుట్ చేయండి హోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ టేక్ కేర్ అండి